నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ప్రభునందు ప్రిలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేక పదవులలో, అనేక హోదాలలో, అనేక భిన్న విభిన్న కార్యక్రమములు జరిగించే నిర్వాహకుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములోని 66 గ్రంథాల పుటలన్నిటిలో దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. మొట్టమొదటి పుట, మొదటి అధ్యాయం, మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం మొదలుకొని చివరి గ్రంథములోని చివరి పుట, చివరి అధ్యాయం వరకు దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడండి. అయితే దేవుడు ఎన్నెన్నో భిన్న విభిన్నమైన పదవులలోను, హోదాల్లోను ప్రత్యక్షమవుతున్నాడు. బైబిల్ గ్రంథములో దేవుడు ప్రత్యక్షమవుతున్నటువంటి మొట్టమొదటి దర్శనం, మొట్టమొదటి ప్రత్యక్షత, దేవుడు కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతున్న మొట్టమొదటి పదవి, హోదా ఏమిటి అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్న ప్రప్రథమ సందర్భములో దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడంటే, అది వరకు లేని వాటిని క్షణములో శూన్యములో నుండి పుట్టించగలిగిన సృష్టికర్తగా దేవుడు కనబడుతున్నాడు. చాలామంది ఈ సృష్టికర్త, సృష్టించుట అనే మాటలను పొరపాటుగా ఉపయోగిస్తూ ఉంటారు. అర్థం తెలియక మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నాడు అని చెప్పడం చాలాసార్లు నేను విన్నాను. ఇప్పుడు క్లోనింగ్ అనే ప్రక్రియ ఉంది, అంటే వీర్యకణము, అండము ఫలదీకరణము చెందించి పిండమును ఉత్పత్తి చేసి సాధారణమైనటువంటి బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా కాకుండా ఒక శరీరములోని ఏదో ఒక జీవకణమును మాత్రము తీసి దానిని కూడా విభజన చేసి అభివృద్ధి చెందించి దాన్ని మరొక పిండముగా, మరొక జీవిగా ఉత్పత్తి చేయుట. నా శరీరంలోని ఒక జీవకణాన్ని తీసుకొని అచ్చు రంజిత్ ఓఫీర్ లాగా నానాగా ఉండే ఇంకో మనిషిని వారు సృష్టించగలరు, అది క్లోనింగ్ అన్నమాట. అచ్చు నాలాగానే నా రూపం, రేఖలు, నా గుణగణాలు, నా జ్ఞానము, నాకుండే భారము, నాకుండే దర్శనము, వాటన్నిటితో పాటు రంజిత్ ఓఫీర్ లాంటి వేరో వ్యక్తిని సృష్టించడం. ఇలాగా మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నాడు అనే మాటలు మనం న్యూస్ పేపర్స్లో వింటూ ఉన్నాం, కానీ అది తప్పు. సృష్టి అనగా కొన్ని పదార్థములను వాడుకొని ఒక దానిని తయారు చేయుట కాదు. సృష్టి అనగా ఏమిటంటే, లేని వాటిని శూన్యములో నుండి కలిగించుట, అది సృష్టి. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో దేవుని గూర్చిన వివరణ ఈలాగు వ్రాయబడింది, దేవుడు మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును. అసలు లేనే లేని పదార్థములు, లేనే లేని వస్తువులు అకస్మాత్తుగా అవుట్ ఆఫ్ నోవేర్, అవుట్ ఆఫ్ ఎంప్టీనెస్, అవుట్ ఆఫ్ నథింగ్నెస్, ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో అప్పటికప్పుడు పదార్థములు పుట్టి అవి ఒక ఆకృతిలోనికి వచ్చి లేనే లేని వస్తువు మరుక్షణలో ఉండుట, అది సృష్టి అంటే. కానీ ఉన్న పదార్థములను వాడుకొని ఒక ఆకారాన్ని చేయడం నిర్మాణము. మానవుడు నిర్మాణకుడు, దేవుడేమో సృష్టికర్త.
దేవుడు సృష్టికర్త, మానవుడు ఎప్పుడు సృష్టికర్త కాలేడు. ఉదాహరణకు నేను చెబుతున్నాను, మానవుడు ఒక ఇల్లు కట్టాలి అంటే ముందు ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, దానికి సరుకులు ఉండాలి, స్టీల్ ఉండాలి, కలప ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇసుక, సిమెంటు, కలప, స్టీలు అన్నీ ఉండాలి, రాళ్ళు ఉండాలి. ఈ సరుకులన్నీ ఇస్తే ఒక మానవుడు ఇల్లు కట్టగలడు. కానీ ఒరే ఇల్లు కట్టరా బాబు, రాళ్ళు నువ్వే తయారు చేసుకో, ఇటుకలు నువ్వే చేసుకో, సిమెంట్ నువ్వే సృష్టించు, ఇసుక నీవే అప్పటికప్పుడు కలిగించు అంటే వాడు చేయలేడు. కొన్ని పదార్థములు ఇస్తే వాటిని అమర్చి పేర్చి ఒక ప్రత్యేక రూపంలోనికి మలిచి ఒక ఆకారం చేయగలడు. పదార్థములే లేకుండా మానవుడు ఏమీ చేయలేడు. కానీ దేవుడైతే పదార్థములను కూడా అప్పటికప్పుడు పుట్టించి దానికి తాను కోరుకున్న రూపు ఒక చిటికలో అప్పటికప్పుడు అనుగ్రహించి లోపరహితమైన పరిపూర్ణ స్వరూపములోనికి దాన్ని తీసుకురాగలడు. ఆల్ దిస్ విదిన్ అ మూమెంట్. తయారు చేయుట, నిర్మాణము చేయుట, కట్టుట, మలచుట, చెక్కుట, ఏమైనా వాడండి మాటలు, కానీ సృష్టి అనొద్దు. సృష్టిగా ఏమీ లేదు. ఒకప్పుడు ఎటు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఖాళీ ఖాళీ ఖాళీ, శూన్యం శూన్యం తప్ప ఏమీ లేదు. అందులో దేవుడు ఒకసారి అన్నాడు, కలుగునుగాక అన్నాడు. అనగానే కోటాన కోట నక్షత్రాలు, వాడి చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరుగుతుండే ఉపగ్రహాలు, కొన్నిటి మీద వాతావరణం, కొన్నిటి మీద ప్రాణికోటి, అప్పటికప్పుడు అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది జస్ట్ బై గాడ్స్ వర్డ్, గాడ్స్ అక్టరెన్స్. ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం ఆయన, ఆయన మాట సెలవీయగానే కార్యము స్థిరపరచబడెను. దేవుడు పలుకగానే, దేవుడు మాట్లాడగానే వెంటనే కార్యాలు జరిగిపోయినాయి. మనం మాట్లాడితే జరగదు. మనం ఒక ఇంట్లో ఒక గ్రౌండ్ మీదకి వెళ్ళి అన్నాం అనుకోండి, ఇక్కడ ఇల్లు కలుగునుగాక, ఇల్లు కలుగునుగాక అని ఎంతసేపు అన్నా సరే నీ గొంతు బొంగురు పోవునుగాక, ఇల్లు మాత్రం అసలు కలగకనే పోవునుగాక. ఏ ఎందుకు కలగదు? దేవుడు అన్నాడు వెలుగు కలుగునుగాక, అంటే జిగెల్మంటూ వచ్చింది వెలుగు. బల్బ్ ఎక్కడుంది, దానికి బ్యాటరీ ఎక్కడుంది, జనరేటర్ ఏది, వైరింగ్ ఏది, ఎలా వచ్చేసింది? వచ్చేసిందంటే దట్ ఈస్ ద వండర్ఫుల్ పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ఆమ్నిపొటెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుని సర్వశక్తిమత్వము. సర్వశక్తిమత్వం అది, దట్ ఈస్ ది ఆల్ పవర్ఫుల్ డివినిటీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సర్వశక్తి గల దేవత్వం అంటే అది. వెలుగు కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్లో కరెంటు పోయిందనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ కరెంటు వచ్చునుగాక, లైట్ వెలుగునుగాక అని ఎంతసేపు అరిసినా, తెల్లవారిన దాకా అరిసినా సరే రానే రాదు. మళ్ళీ లైన్మన్ గారు, అక్కడ ఇంజనీర్ గారు, అక్కడ ఎవరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర, సబ్స్టేషన్ దగ్గర ఆ లోపం ఏదో సవరించాలి, అప్పుడే కరెంటు రావాలి. వచ్చును గాక గాక అంటే రాదు. కానీ దేవుడు అంటే వస్తుంది. అది దేవుని శక్తి. దాన్ని మనం ఏమంటామంటే, ఏమీ లేని చోట శూన్యములో నుండి సమస్తమును అప్పటికప్పుడు పుట్టించగలుగుట, దాన్ని ఏమంటారంటే సృష్టికర్త, సృష్టికర్తృత్వము. అది సృష్టి కార్యక్రమము అంటాం దాన్ని. దట్ ఈస్ క్రియేషన్. ఓన్లీ గాడ్ కెన్ బి కాల్డ్ ద క్రియేటర్. నో అదర్ పర్సన్, నో అదర్ బీయింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ బి కాల్డ్ ద క్రియేటర్. ఓన్లీ గాడ్ ఈజ్ జస్ట్లీ రైట్లీ కాల్డ్ ద క్రియేటర్. దేవుడు మాత్రమే సృష్టికర్త. దేవుణ్ణి సృష్టికర్త అంటే అది న్యాయం, అది సమంజసం, అది సత్యం, అది వాస్తవం. ఇంకెవడు సృష్టికర్త కాడు. మిగిలిన వాళ్ళందరికీ సరుకులు ఇస్తే కట్టుకుంటారు ఇల్లు. క్లోనింగ్ క్లోనింగ్ అంటున్నాడు. ఒక మనిషిలోని జీవకణాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తారట. ఆ జీవకణం నువ్వు చేసుకోరా,
ప్రయోగశాలలో ఈ కణం ఎందుకు, దేవుడు చేసిన కణం ఎందుకు నీకు అంటే, దేవుడు చేసింది ఏదో ఒక కాస్తంత సరుకు దొరికిందాక మనిషి ఏమి చేయలేడు. జీవ కణాన్ని పుట్టించడానికి కొన్ని రసాయనిక పదార్థాలు కావాలి. వాటిని కూడా ఆ పదార్థములను రసాయన ప్రయోగశాలలు మేము వాడుకొని ఒక జీవ కణమును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నాడు ఒక సైంటిస్ట్ గారు. మనిషిలోని జీవకణం, కోతిలోని జీవకణం, గొర్రెలోని జీవకణం అక్కర్లేదు. కొన్ని కెమికల్ కాంపౌండ్, కొన్ని కెమికల్ కాంబినేషన్స్తో, ఈక్వేషన్స్తో ఒక జీవకణాన్ని ఇండిపెండెంట్గా మేము ప్రయోగశాలలో పుట్టించగలమని నమ్ముతున్నానండి అన్నాడు బాబు. దేవుడు ఇప్పుడు కొన్ని రసాయనాలు ఉన్నాయి, ఈ రసాయన పదార్థాలు ప్రయోగశాలలో కలిపితే జీవకణం అవుతుంది అంటున్నావు. అసలు ఈ పదార్థాలు కూడా నువ్వు గాల్లోంచి పుట్టించు. ఒకవేళ నువ్వు చేయగలిగిన నాడు కూడా ఆ రసాయనం, ఈ కెమికల్, ఆ కెమికల్ పట్టుకొచ్చి కలిపి జీవకణం చేసినా నువ్వు స్టిల్ యు ఆర్ ఓన్లీ ఎ మ్యానుఫ్యాక్చరర్, నాట్ ఎ క్రియేటర్. ఎందుకంటే ఈ కెమికల్స్ ఎక్కడివి, దేవుడు చేసినవే కదా. కనుక మానవుడెప్పుడు సృష్టికర్త కాడు, దేవుడు ఒక్కడే సృష్టికర్త. సృష్టి కార్యక్రమం అనగా అర్థం ఏంటి, లేని వాటిని శూన్యములో నుండి ఒక మాట చేత అప్పటికప్పుడు అప్పటికప్పుడు పుట్టించగలుగుట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అది దట్ ఇస్ గాడ్స్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ యాజ్ ఎ క్రియేటర్. బైబిల్ గ్రంథములో దేవుడు ప్రప్రథమముగా మనకు కనబడుతున్న రీతి ఏమిటంటే, ఆయన సృష్టికర్తగా కనబడుతున్నాడు. ఆ తరువాత ఇంకా ఎన్నో పదవులలో ఉన్నాడు ఆయన. ఆయన సృష్టికర్త గనుక రాజు, సృష్టికర్త గనుక ఆయనే సృష్టించిన వాటిని పరిపాలించే హక్కు ఆయనదే కదా, ఇంకెవరిదండి. మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే ఇంకొకటి పెత్తనం మనం అంగీకరించం. ఆ ఇటుకలు మనం చేసినవి కాదు, సిమెంట్ మనం చేసింది కాదు, స్టీల్ మనం చేసింది కాదు, అసలు ఆ గోడలు మనం కట్టలేదు, తాపి మేస్త్రి కట్టాడు. సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ తయారైంది, ఇటుకల బట్టీలో ఇటుకలు తయారైంది, కార్పెంటర్ వచ్చాడు, కిటికీలు గుడి చేశాడు, తాపి మేస్త్రీలు వేరు, పనివారు వేరు, అసలు మన 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 పనితనం ఏమీ లేదు అందులో. అయినా మన బోడి పెత్తనం, ఇంకొకడెవరైనా వచ్చి ఈ ఇల్లులాగా ఎందుకుంది, ఈ రంగు ఎందుకు వేశారు, ఈ గుమ్మం ఎందుకు ఇక్కడ పెట్టారు, ఇది కాదు అని అంటే కనుక నోరు మూసుకోరా, నా ఇంట్లో నీ పెత్తనం ఏంటరా, నా ఇల్లు నా ఇష్టం అంటాం. అంటే మనం కట్టించుకున్న ఇంట్లోనే మనకు అంత అధికారం ఉంటే అసలు పదార్థములను, అణువులను, జీవకణములను, రసాయన పదార్థములను, వాటికి భౌతిక ధర్మములు, రసాయనిక ధర్మములను అన్ని ఆలోచించి శూన్యములో నుండి కలిగించి ఈ బ్రహ్మాండమును చేసిన వాడు పరిపాలకుడు కాక ఇంకేమవుతాడండి. ఇహ పరములలో ఎందు వెదకిన నీరు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా, యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణ కూడా, లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే, లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే, విశ్వపు శాసన కర్తవు నీవే,
రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, ఈ విశ్వమునకు శాసనకర్తవు నీవే. యు ఆర్ ద లాంగ్ మేకర్, లాంగ్ గివర్. యు ఆర్ ద రూలర్ ఆఫ్ ద యూనివర్స్. ఒక్క భూప్రపంచమే కాదు, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఎన్ని కోట్ల ప్రపంచములున్నాయో ఆ సకల జగములకును, సకల యుగములకును రారాజు నీవే. నీవే నీవే సృష్టించావు గనుక శాసనములు చెయ్య నీవే సమర్థుడవు. శాసనములు నిర్మాణము చేయడానికి నీవే అర్హుడవు, నీవే పాత్రుడవు, నీవే యోగ్యుడవు. యు ఆర్ వర్దీ టు రూల్ ద యూనివర్స్ లార్డ్, బికాస్ యు హ్యావ్ క్రియేటెడ్ ఇట్ అవుట్ ఆఫ్ నథింగ్. దయచేసి మొదటి తిమోతి పత్రిక 1:17 సకల యుగములలో రాజై ఉండి అన్నారు. సకల యుగములలో రాజై ఉండి, దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్. ఎవరిని బట్టి వాళ్ళని రాజులను దేవుళ్ళని చేస్తున్నాం మనం. నేను చెప్పాను కదా, నన్ను కూడా దేవుణ్ణి చేశారు చిన్నపాటి దేవుణ్ణి. ఇప్పుడు నేను 33 కోట్ల ఒకటి అన్నట్టు. ఎప్పుడో ఒక ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంటే కొంచెం సాయం చేసాం, బ్రతికిపోయింది. ఇంకా ఆమె బంధువులు మిత్రులందరూ వచ్చి, సార్ యు ఆర్ ఏ గాడ్ సార్, మీరు దేవుడు అండి, మీకు నేను దేవుడిని ఏంటి, నా ముఖం నేను, నా బ్రతుకు నాకు తెలుసు, నా హృదయంలో కల్మషం నాకు తెలుసు, దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందాలని కన్నీరు కార్చి రోధించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రయత్నించి తప్పటడుగులు వేసి తొట్టుపడి పడి లేచి పరుగు నేర్చుకున్న రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఇంకా ఎదుగుతున్నాను, ఇంకా కడుక్కోవాల్సిన బోళ్ళు ఉంది, నా బలహీనతలు నాకు తెలుసు. నేను దేవుణ్ణి ఏంటి, పిచ్చి పట్టిందా నీకేమైనా, నేను దేవుణ్ణి ఏంటి, అమ్మమ్మమ్మ మీరు ఆ మాట లేదు, మీరు దేవుడు. ఎవరి మీద ప్రేమక్కువైతే వాడిని దేవుణ్ణి చేసి చెరువులో ఎత్తయితమే. అది మేరా భారత్ మహాన్ నహీ హై, బహుత్ భయంకర్ హై. మేరా భారత్ భయంకర్ హై. ప్రజలకు ప్రేమ ఎక్కువైనా కోపం ఎక్కువైనా ఏదొచ్చినా పట్టలేము. నార్మల్గా ఉండదు బిహేవియరు. ప్రేమ ఎక్కువైపోతేనే వాడిని దేవుడు చేసేయడు, లేకపోతే కాస్త ఉందో బెడిసి కొట్టింది అనుకో, రాళ్ళు కొట్టడం చంపడం చంపడాన్ని వెంటబడతారు. మళ్ళీ దావీదు కుమారునికి జయము జయము హోసన్నా హోసన్నా అని ఊరేగించారు. ఒక వారం తిరిగిందో లేదో, వాడిని సిలువ వేయండి. ఈనోళ్ళే పనికి మాలిన్నోళ్ళు. అందుకే నన్ను ఎవరైనా మెచ్చుకుంటే నేను ఒక్క రవ్వంత కూడా మొలగచ్చేట ఎక్కనండి. నాకు తెలుసు వీడంతా అంత దొంగ నాకు తెలుసు. ఎవరు మెచ్చుకున్నా నేను అస్సలు ఒప్పుకోను. రే నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసు. ఎక్కువ ఓవరాక్షన్ చేయబాక, నోరు మూసుకో అనుకుంటా లోపల, పైకి మాత్రం చాలా వందలు అంటున్నా. కానీ నీ సంగతి నాకు తెలుసా, వందనాలు ఇంక చాలు. నాకు తెలుసు దేవుని బిడ్డలారా, నేను దేవుని సన్నిధిలో ఎంత అయోగ్యుడినో అపాత్రుడో నాకు తెలుసు. నన్ను ఏదో మొలగ చెట్టిస్తే, ఆహా నేను కూడా గొప్పనే అన్నమాట అనుకునేంత మూర్ఖుణ్ణి కాదు. ఐ నో మై వీక్నెస్. మనుషుల వీక్నెస్ కూడా నాకు తెలుసు. ప్రేమ వచ్చినా తట్టుకోలేరు, ద్వేషం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. నేను చెప్పానుగా, పొగడిన నోళ్ళే నిందలు మోపే, నిమిరిన కరములే కరుకుగా కోసే. పొగడిన నోళ్ళే నిందలు మోపే, నిమిరిన కరములే కరుకుగా కోసే. కడు చిత్రముగా లోకమే మారగా, కడు చిత్రముగా
మరొకనే మారగా ఏసుగా దానా మారని కోట లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. చీకటి లోయల నడచెడు వేళ యేసుడే నా శుభ నిరీక్షణ లోకపు కానన యానములో యేసుడే నా ఆశ్రయము. ఏమన్నా కొత్త పాటలు రాయలేదా అని అడిగాడు ఒక ఆయన. ఏమో రాసినవన్నీ అర్థమైపోయినాయి అని అడిగాను నేను. అవి అయిపోయినా నేను కొత్తవి కావాలంట బాబు, అవి చాలు నీ బతుక్కాలంటే అని చెప్పా. అవును ఏంటి ఓ పులవబట్టి రాసేయడానికి ఇవన్నీ ఏమనుకున్నావు? దేవుడు నన్ను దెబ్బ కొట్టి గాయపరిచి చేస్తే ఎన్నో గాయములు, 10, 15, 20, 30, 40, 100 గాయాలు, హృదయాన్ని కుళ్ళబొడిచి గాయం చేస్తే ఆ భయంకర వేదనలో నుంచి ఒక్క పాట పుడుతుంది అన్న. ప్రతి అర్థమైనోడు పాటలు రాసేసి మొన్న ఒక ఆయన 300 పాటలు బుక్ ప్రింట్ చేశారన్న. మా ఓఫీర్ అన్న 1000 పాటలు రాయాలన్న ఆశ. ప్రార్థన చేస్తున్నా అంటా, ఏ బాబు నేను బతకడం నీకు ఇష్టం లేదు అని అడిగాడు. ఈ రాసిన వాటికే వేదన తట్టుకోలేక ఏ కణాన గుండె ఆగిపోతుందో అని భయపడుతున్నాను నేను. ఎప్పటికప్పుడే పాట రాస్తున్నానంటే అయిపోయింది నా పని, ఇదే నా ఆఖరి శ్వాస అనుకొని రాస్తుంది. అందులో కొత్త క్యాసెట్లో పాట ఉంది చూడండి, సకలము కోల్పో ఇన నిరుపేదకు ప్రభు హే విశ్వ విభో విశ్వ విభో నా ప్రాణ విభో సకలము కోల్పోయిన నిరుపేదకు ఆ పాట ఎప్పుడు రాసింది తెలుసా? చచ్చిపోతానేమో అనుకున్నాను నేను. అన్నీ పోయినాయి ప్రభు, నా దగ్గర ఏమీ లేదు, అన్నీ పోగొట్టుకున్నాను. నీతివి నీవే అన్నా, నీవే నీతివి, నీవే స్నేహితుడవు, ఎవ్వరూ స్నేహితులు లేరు, యు ఆర్ మై ఓన్లీ ఫ్రెండ్. బంధువులు లేరు, శ్రేయోభిలాషులు లేరు, అన్నీ పోగొట్టుకున్నాను. అన్నీ పోయాక మిగిలింది ఎవరంటే నువ్వు ఉన్నావు చాలు నాయన. నువ్వు కూడా వదిలేస్తే అసలు నా ఉనికి ఆధారమే లేదు. అంత లోన్లీనెస్లో ఆ పాట రాదు. అట్లాంటివి 1000 రాయాలంట నేను. అసలు తెలుసా పాట రాయడం అంటే ఏంటో తెలుసా? అసలు ఎంత గాయం ఉందో తెలుసా? ఏమండి తెలియదు అసలు. అంతా ఇదేదో పిల్లకాయల వ్యవహారం అనుకుంటున్నారు. దేవుని బిడలారా, మనుషుల పట్ల మనుషులకుండే అభిమానము ప్రేమ ఏది నమ్మదగింది కాదు. నమ్మదగినోడు యేసయ్య ఒక్కడే. దేవుడు స్తోత్రం కలిగింది కాక. నేను చెప్పేది ఏంటంటే మనుషులు ప్రతివాణ్ణి ప్రేమ కొద్ది దేవుళ్ళని చేసేసారు, కానీ నిజానికి దేవుడు ఒక్కడు. దేవత అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నను మన దేవుడు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడు ఒక్కడైతే దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు బోర్డు మంది ఎలా తయారయ్యారు? ఒకరు దుర్మార్గుని చంపని దేవుడు అంట. నేను అన్నాను సరే అదే లెక్క ప్రకారం మనం దేశంలోకి వెళ్ళా దుర్మార్గుని ఒకరిని పట్టుకుని నేను చంపుతా, నాకు గుడిగట్టి పూజిస్తారా మీరు? నేను ఒక దుర్మార్గుని చంపేస్తానండి, చంపే అవుతాను, వాడిని చంపడానికి అవతారం ఎత్తానని గుడి కట్టేస్తారా? నాకు పట్టుకొని జైల్లో పడేస్తారు ఎందుకట? ఏమి నువ్వు నమ్మలేదా? చెడ్డవారిని చంపడానికి భగవంతుడు పుడతాడని నమ్మలేదా? ఇప్పుడు ఈ చెడ్డవాడిని నేను చంపితే నేనే భగవంతుడిని ఎందుకు అనుకోలేదు? ఎందుకు జైల్లో వేస్తాను నన్ను?
అర్థం లేదు. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళల్లా దేవుణ్ణి చేయబాకండి. నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు. మీ తాత మీద నీకు ప్రేమ, నా తాత మీద నాకు ప్రేమ, ఆ తాతగారి ముత్తాత మీద ఇంకా ప్రేమ ఉండొచ్చు, పటాలు పెట్టుకోండి. కానీ దేవుళ్ళు మాత్రం కారండి. దేవుడి వరనగా శూన్యములో పంచభూతముల నుండి నిర్మించి సృజించి పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని ఒక్క మాట చేత కలిగించి వాటిని పరిపాలించుచున్నటువంటి రాజు, రారాజు ఆయన ఒక్కడే దేవుడు. ఇంకెవరు దేవుడు కాడంతే. దేవుడు స్తోత్రం కలుగునదాక. హీ అలోన్ ఈజ్ గాడ్. ఆయన సృష్టికర్త కనుక ఆయన సకల యుగములలో రాజు. రాజు గనక శాసన నిర్మాత. విశ్వపు శాసనకర్తవు నీవే, రాజ్యము నీదే, మహిమయు నీదే. సృష్టింపబడిన ప్రాణులకు మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పగలిగిన హక్కు ఆయనకొక్కడికే ఉంది. నేనేం చేయాలో చెప్పే హక్కు నీకు లేదు, నువ్వేం చేయాలో చెప్పే హక్కు నాకు లేదు. నేనేమి చెప్పాను అనుకో, నా ఇష్టం రా, నువ్వేం చెప్పడం, నువ్వు బోర్డు పెట్టడం, నోరు మూసుకో అన్ని అనొచ్చు. నీవు నాకేమైనా చెబితే నువ్వే ఒకటే నాకు చెప్పడానికి నేను అనొచ్చు. కానీ నీవు నేను చేయవలసినది నిర్ణయించి కట్టడం, నియమించే హక్కు ఆ సృష్టికర్తకు ఉంది. ఆయన చెప్పినప్పుడు నా ఇష్టం, నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటానికి అవకాశం లేదు. అంతే, ఆయన చెప్తే నోరు మూసుకుని చేయాలి, నేను చెప్తే నువ్వు చేయనక్కర్లే, నువ్వు చెబితే నేను చేయనక్కర్లేదు. కానీ ఆయన చెబితే మనం అందరం వినాలి. Because he deserves our reverence, our worship, and our total allegiance, our total dedication to him. He deserves the total authority over our lives. Mana bradukula meeda sampurna adhikaram kaligundaniki ayane yogyudu. Adikanda modati adhyayamulo ఏం చెయ్యాలో ఏం చెయ్యాలో చెబుతున్నాడు. మనుషులను సృజించి 28లో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. 2:16లో ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే ఫలానా వృక్ష ఫలము మాత్రము నీవు తినకూడదు. నీవు ఏవి తినవచ్చును, ఏ తినకూడదు, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదు, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించే శాసనకర్త ఆ సృష్టికర్త ఒక్కడు మాత్రమే. ఆయన సృష్టికర్త గనుక పరిపాలించే హక్కు ఉంది. పరిపాలించే హక్కున్నది గనుక శాసనములు చేస్తున్నాడు. శాసనాలు చేస్తున్నాడు గనుక శాసనములను భంగము చేయి వారిని శిక్షించుచున్నాడు. హీ ఆల్సో హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ టు పనిష్ దోజ్ హు వయోలేట్ హిజ్ లా, హిజ్ రూల్. ఆయన శాసనములను ఎవరు భంగము చేయుచున్నారో వారిని శిక్షించు అధికారం ఆయనకున్నది. 2:17 చూడండి, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. హీ డిసైడ్స్ ద పనిష్మెంట్. ఆయన దేవుడు అంటే ఏదో ఒకరిని బతికించడం, ఒకరికి ఏదో సహాయం చేయటం, ఒకరికి ఏదో వైద్యం చేయటం, నిరుపేదలకు భోజనం పెట్టడం. అబ్బా దేవుడు అండి, దేవుడు అండి. నీ మొహం అందరిని ఇష్టం వచ్చినట్టు నువ్వు నీకు నచ్చిన వాళ్ళలో దేవుణ్ణి చేయబాకు. నీతిమంతుడను, దయగలిగిన వాడను, మంచివాడను, సమాజ సేవకుడను, ఇంకేమైనాను దేవుడు అనే మాట మాత్రం ఎవ్వరికి పెట్టదు. ఆయన ఒక్కడే దేవుడు. దేవుడెవరు? శూన్యములో బ్రహ్మాండములు సృజించిన వాడు దేవుడు. పరిపాలించే హక్కు కలిగిన వాడు దేవుడు.
ఆయన శాసనములను చేయగలిగిన వాడు దేవుడు. విశ్వమంతటిలోనూ ఎక్కడైనా ఎవడైనా దేవుని శాసనాలను ఉల్లంఘిస్తే వాడిని శిక్షించ అధికారము శక్తి కలిగిన వాడు దేవుడు. అలాగే దేవుడు అనేక రీతులుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఇంకొక మాట, ఆయన శిక్షించువాడు మాత్రమే కాదు, ఆయన విమోచించువాడు కూడా. ఆయన విమోచించువాడు కూడా, కృపచూపువాడు కూడా. ఎన్నో విషయాలు, మానవుడు పతనమైపోతే తిరిగి వాళ్ళని లేవనెత్తినవాడు ఆయన. అది దేవుడు అంటే అది సంగతి. నేను కొత్త పాట ఒకటి రాశానని చెప్పాను, చూసారా? అది వాడతాను. అందులో బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా, యేసుని నామ సుధా నాధుని దివ్య కదా, యేసుని నామ సుధా నాధుని దివ్య కదా, గ్రోలిన వారి కదే శాశ్వత సుఖాయి కదా, బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. ఆదిని పరమపిత సృష్టిని జేయునడా, ఆదిని పరమపిత సృష్టిని జేయునడా, ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయగదా, ఈ మహిమాఢ్యుడే దేవునికి బాహువాయగదా, సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై, సృష్టి విధాతయై సృష్టికి నిలయుడై, తన ఘనవాక్కుచే బ్రహ్మాండపు నిర్వాహకుడై, తన ఘనవాక్కుచే బ్రహ్మాండపు నిర్వాహకుడై, భువనములన్నిటి కాధారము తానయగదా, నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు సదా, నమ్మిన వారికి ఆ నమ్మిన వారికి ఆ ప్రభువే కల్పతరువు సదా, బలిరే ఎంత మధురము యేసుని నామ సుధా. కల్పతరువు అనే మాట కావాలని వాడారు. కల్పతరువు అంటే హిందూ ధర్మశాస్త్రాలలో, హిందూ పురాణాల్లో కోరిన వరములు ఇచ్చే చెట్టు ఒకటి ఉంటుంది కల్పతరు, అది కావాలనే వాడాను. నన్ను ఎవరైనా తిట్టాలని నాకు ఇష్టం. కొన్ని క్వశ్చనబుల్ పనులు నేను చేస్తుంటాను, ఎందుకంటే నన్ను ప్రశ్నిస్తే కొంత యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.